కనుగా దేవుడు అంటున్నాడు ఆయన రక్షణ మనకు ఉచితంగా కలుగుతున్నది ఉచితంగా పాపము నుంచి శ్రమ నుంచి ఆ వ్యాధుల నుంచి ఆ దోషాల నుంచి ఆ కపటము నుంచి ఆ భయంకరమైన శోధన నుంచి విడుదల పొందుతున్నాం కనుక ఈ రోజు ఆ విడుదల మరలా తిరిగి చేస్తే మరలా దేవుడు అంటున్నాడు ఒక్కసారి వెలిగించబడిన దీపం మరలా వెలిగించుట అసాధ్యం దేవుడు క్షమిస్తున్నాడు మరలా తిరిగి తిరిగి మరలా మనము అదే పాపములో జీవించే వారమైతే మరలా మనము క్షమించబడతాము అనేది దేవుని యొక్క ప్రణాళిక కనుక దేవుడు అంటున్నాడు ఇదే మనకు అనుకూల సమయం ప్రభు మన కొరకు చనిపోయాడు ప్రాణం పెట్టాడు ఆయన ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించి జీవానికి మనలను వారసులుగా చేశాడు ఈ రోజు జీవం మనలో ఉన్నది కనుక జీవములో మనం జీవించుతున్నాం కనుక ప్రభు వలన మనము ఈ రోజు సంఘముగా ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేర్చబడి ఉన్నాం ఈ రోజు ఆయన సంఘంగా ఉన్నామంటే ఆయన సముఖము నుండి మనకు శాంతి సమాధానము కలిగింది దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునని మీ కొరకు మీ నిమిత్తము క్రీస్తు యేసును ఆయన పంపునని మీ పాపములు తుడిచి వేయబడు నిమిత్తము మారు మనసు మీరు పొంది తిరగండి మారు మనసు పొందండి ఎప్పుడైనా మీరు మారు మనసు తెచ్చుకోనండి ఇప్పుడైనా మారు మనసు పొంది ఆ పాపము నుంచి ఆ వ్యాధి నుంచి ఆ శోధన నుంచి విడిపించడానికి ప్రభు మనకు సిద్ధముగా ఆయన చేతులు చాపి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక ఇదే మనకు రక్షణ దినం ఇదే మనము ఆయన పరిశుద్ధ సంఘములో ఒక రాజ్యముగా చేసుకున్నాడు మనమందరము ఆయన బిడ్డలుగా ఉన్నాం ఆయన ఒక రాజ్యముగా మనందర్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది ప్రతి వారు మీరు సువార్తను నమ్మి మారు మనసు పొందండి దేవునికి స్తోత్రము హల్లెలూయ ప్రభువే ప్రకటించాడు మారు మనసు పొందండి సువార్తను నమ్మండి ఇదే మీకు అనుకూల సమయము కనుక దేవుడు అంటున్నాడు మిమ్మల్ని అందర్నీ నా యొక్క సన్నిధిలో ఒక పరిశుద్ధమైన సంఘముగా ఏర్పాటు చేసుకుంటాను మీరందరూ నా బిడ్డలు పరలోక సంబంధమైన బిడ్డలు పరలోక సంబంధమైన వారసులుగా మీరు చేసుకొని ఉన్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుడు మనల్ని పరలోక వారసులుగా చేసుకున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి 4వ అధ్యాయం మొదటి వచనాన్ని చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి కాబట్టి మీరు సమాధానమనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరిని ఒకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణమైన వినయముతో సాత్వికముతో నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్ములను బ్రతిమిలాడుకొనుచున్నాను అంటున్నాడు కాబట్టి మీరు సమాధాన సంబంధమైన ఆత్మ కలిగించు ఆత్మ కలిగించుసున్న ఐక్యమును కాపాడుకొనుటకు శ్రద్ధ కలిగి ఉండండి ఆత్మ మనలను ఏకముగా చేశాడు పాపులమైన మనం దేవుని సన్నిధికి రావటానికి కూడా తగిన వారం కాదు ప్రభువాని ఆయన సన్నిధిలో నిలబడే అర్హత లేని వారం మనం ఈరోజు ఆయన ప్రేమ వల్ల ఆయన సన్నిధికి మనం చేరి ఉన్నాం కనుక ఆత్మ వల్లనే ఈ రోజు మనకు ఒక ప్రేమ ఒక సమాధానం అలాగే ఆ ప్రేమ అనే బంధం మనకు దేవుడు ఏర్పరిచాడు ఆయన క్షమించిన ప్రకారం ఒకరికి ఒకరు మనము ప్రేమ కలిగి ఉండాలని ఒకరికి ఒకరు ప్రేమ కనికరము కలిగిన వారికి ఉండాలని కఠిన హృదయాలు వలె కాకుండా
ప్రేమ కలిగిన వారిగా ఉండండి. దేవుడు మనలందరినీ తన రాజ్య వారసులుగా చేసినాడు అండి. ఆయన రాజ్యములో మనకు ఆయన స్వాతంత్రాన్ని ఇచ్చాడు. మీరందరూ రండి అంటున్నాడు. ఏ కులము లేదు, ఏ మతము లేదు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి నా సన్నిధికి మీరు దూరమైపోయారు, చెదిరిపోయారు. కనుక మీ అందరి కొరకు నా ప్రాణం పెట్టాను. నా రాజ్యములో ఏ కులము లేదు, ఏ మతము లేదు, అందరూ నాకు సరి సమానముగానే ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలాగే మనం అందరం దేవుని బిడ్డలం. కనుక దేవుడు మనలను ప్రేమించాడు. ప్రేమించి తన యొక్క ఆత్మను మనకు ధారాళంగా ఇచ్చాడు. మనకు రక్షణ ఆనందాన్ని కలగజేశాడు. ఈ లోకములో ఆ ప్రేమ వల్ల ఈరోజు మనం జీవించున్నాము అంటే ఒకరి ఎడల ఒకరు మికటమైన ప్రేమ కలిగిన వారిగా ఉండాలి అని. అలాగే చూడండి, 1 తిమోతి 3:15 చూడండి. 1 తిమోతి 3:15 చూడండి. ఆయనను దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెను అది మీకు తెలియవలెనని ఈ సంగతులు మీకు నేను తెలియజేస్తున్నాను. ఆయన సన్నిధిలో ఆయన జనులు జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి, ఒకరికి ఒకరు ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. కయ్యూను ఉన్నాడు, తన తమ్ముణ్ణి క్షమించలేకపోయాడు. ఎందుకంటే అక్కడ కయ్యూను తన తమ్ముణ్ణి ఏబేలును చంపివేశాడు. ఎందుకు చంపివేశాడు అంటే అతని క్రియలు చెడ్డవైనందున. ఎందుకంటే ఏబేలు క్రియలు మంచివైనందున. ఏబేలు దేవుని ప్రేమించాడు. నిష్కపటంగా దేవుని కావలసినది ఆ దేవుని సన్నిధిలో ఏ రీతిగా ఆయనకు అర్పణ చేయాలో అర్పణ చేశాడు. దేవుని చేత క్షమించబడి ఉన్నాడు. కనుకని దేవుడు ఏబేలును ప్రేమించాడు, కయ్యూనును ద్వేషించాడు. కనుక కయ్యూను ఎందుకని ద్వేషించబడ్డాడు, ఎందుకని త్రోసివేయబడ్డాడు అంటే కయ్యూను యొక్క క్రియలు చెడ్డవి. ఎందుకంటే సత్క్రియలు అంటున్నాడు దేవుడు. అంటున్నాడు సత్క్రియలు చేసిన ఎడల నీవు తల ఎత్తుకొనవా అని అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. నీలో సత్క్రియలు లేవు, నీలో మంచి ప్రేమ లేదు. నీవు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలని ఆనాడు దేవుడే తెలియపరిచాడు. కానీ అక్కడ కయ్యూను తన తమ్ముని ఎడల ద్వేషం కలిగి ఉన్నాడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో నీవే ఉంటావా, నేనుండకూడదా? దేవుని సన్నిధిలో నీవే అన్నిటిలో నీవే గొప్పవాడవా అని చెప్పి కయ్యూను ఏం చేశాడు చెప్పండి? ఏబేలు మీద, అక్కడ కయ్యూను ఏబేలు మీద పడి ఏబేలును స్తంభివేశాడు. దేవునికి స్తోత్రము. అలాడే కనుకని దేవుడు అంటున్నాడు ఎందుకు అతన్ని నీవు చంపావు అని అడిగినప్పుడు అక్కడ అంటున్నాడు కయ్యూను ఏమంటున్నాడు చెప్పండి? నా తమ్ముని గురించి నాకు ఏమీ తెలియదు అంటున్నాడు. నా తమ్ముడు గురించి నాకేమీ తెలియదు అంటున్నాడు. చంపివేసిన తర్వాత దేవుడు అంటున్నాడు ఆ ఏబేలును చంపినవాణి, ఆ ఏబేలును చంపి ఉన్నావు కనుక అతని రక్తము నాకు మొరపెట్టుస్తున్నది, మాట్లాడుస్తున్నది. కనుక నీ క్రియలు చెడ్డవి కనుక ఈరోజు నీవు చేసిన పని ఏమిటి అని అడిగినప్పుడు కయ్యూను కన్నీరు విడిసిన ఉపయోగము లేదు. కనుక సత్క్రియలు చేసిన ఎడల నీవు తల ఎత్తుకుంటావు, సత్క్రియలు చేయని ఎడల పాపము నీ వాకిట వంచి ఉన్నది. దేవునికి స్తోత్రము. అలాగే మంచి క్రియలు చేసేవారికి ఎలా ఉంది చెప్పండి? దేవుని సన్నిధి తోడుగా ఉన్నది. మంచి ప్రవర్తన కలిగిన వారికి దేవుడు తోడుగా ఉన్నాడు. మంచి ప్రవర్తన చేయని వారికి పాపము వంచి ఉన్నది. దేవునికి స్తోత్రము. అలాడే అని లేఖనం రాయబడింది చూడండి, ఆదికాండము 4:5 చివరి వచనం చూడండి. అక్కడ చెప్పండి, అక్కడ నీవు సత్క్రియలు చేసిన ఎడల
తల ఎత్తుకొనవా సత్క్రియలు చేయని ఎడల నీ వాకిట పాపము పొంచి ఉన్నది నీ ఎడల దానికి వాంఛ కలిగి ఉన్నది పాపమునకు నీ ఎడల వాంఛ కలిగి ఉన్నది సత్క్రియలు చేస్తే నీవు దేవుడి తోడుగా ఉన్నాడు సత్క్రియలు చేయని ఎడల పాపము నిన్నీలో ప్రేరేపిస్తుంది పాపము నీ ఎడల వాంఛ కలిగి ఉన్నది పాపము నిన్ను వాడుకుంటుంది అని దేవుడే అక్కడ తెలియపరిచాడు దేవుడు చెప్పిన మాటలలో అక్కడ కయ్యను దేవుడి సన్నిధిలో తన పాపాన్ని ఒప్పుకోలేకపోయాడు కనుకనే శపించబడ్డాడు ఏడంతల కయ్యను మీద ఏడంతల శాపం వచ్చింది దేశ దిమ్మరిగా వెళ్ళిపోయాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు అంటున్నాడు దేవు జీవము కలిగిన దేవుని మందిరములో ప్రజలు ఎలా నడుచుకోవాలో అది ఎరిగి ఉండుట ఎంతో మంచిది దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుని మందిరములో ఆయన ప్రజలు ఎలా ఉండాలి ఆయన ఏ రీతిగా మిమ్మల్ని క్షమించాడు ఏ రీతిగా తన పరిశుద్ధ సంఘములో ఒక సభ్యులుగా చేసుకున్నాడు ఏ స్థితిలో నుంచి ఈ స్థితిలో నిన్ను నిలబెట్టాడు కనుక నీవెలా ఉండాలి చెప్పండి పరిశుద్ధమైన సంఘములో నీవు జీవము కలిగిన వ్యక్తిగా ఉండాలి అని దేవుడు అక్కడ కోరుకుంటున్నాడు చూడండి జకరియా గ్రంథము 3:7 చూడండి జకరియా గ్రంథము 3:7 చూడండి జకరియా గ్రంథము 3:7 సైన్యములకు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా నా మార్గాలలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా నీవు గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడేవాడవగుదువు మరియు ఇక్కడ నిలబడే వారికి కలిగినట్లుగా నా సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని నీకిస్తున్నాను చాలు అక్కడ చూడండి ఏమన్నారు చెప్పండి దాని విషయం అక్కడ దేవుడు ఏమన్నారు చెప్పండి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా నా మార్గములలో నీవు నడుచు నేను నీకు అప్పగించిన దానిని నీవు భద్రముగా గైకొనిన ఎడల నేను నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను నీవు కాపాడే వ్యక్తిగా ఉంటావు నా ఆవరణములను నేను నిన్ను కాపాడే వ్యక్తిగా కావలిగా ఉంచుతున్నాను నా మార్గములలో నడిస్తూ నా మాటను గైకొని నేడల దేవుడు అంటున్నాడు నా మందిరం మీదనే నేను నీకు అధికారాన్ని ఇస్తున్నాను అంటున్నాడు దేవుడు దేవుని మందిర పరిశుద్ధమైన మందిరములో మనకు అధికారాన్ని ఇస్తున్నాడండి ఆయన మందిరములో మన ప్రవర్తన ఎలా ఉండాలి చెప్పండి భయభక్తులు కలిగి ఉండాలి దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నది చీకటిలో నుంచి మనలను వెలుగులోనికి నడిపించింది దేనికి అంటే దేవుని మందిరములో పరిశుద్ధమైన జనముగా పరిశుద్ధ మందిరములో నా ప్రజలు ఆయన మార్గాలలో నడిచే వారిగా ఆయన అప్పగించిన బాధ్యతలను కాపాడేవారిగా నా ప్రజలు ఉండాలి అని ఆయన ఆవరణములను కాపాడేవారిగా ఆయన ఆవరణములో నివసించేవారిగా ఆయన సన్నిధిలో నిత్యము ఆరాధించే ప్రజలుగా ఉండాలి అని మనల్ని చేసుకున్నాడు ఈ లోకములో మన కొరకు ఇచ్చిన స్వాతంత్రం మనమందరం కూడా ఆయన సన్నిధిలో జీవము కలిగిన ప్రజలు అని జీవము కలిగిన దేవుని బిడ్డలు అని తెలియపరిచే విధముగా మనలను సొత్తైన ఆయన సొత్తుగా చేసుకొని ఉన్నాడు దేవునికి స్తోత్రము అలాగే కనుక ఈరోజు ఆయన బిడ్డలుగా మనం ఉండే అర్హత మన వల్ల కలిగిందంటారా దేవుని వలన కలిగింది దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు
అలాంటి ఒక అరసతను మనము పోగొట్టుకోకుండా ప్రభు సన్నిధిలో జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఏ రీతిగా నడుచుకోవాలి ఎలా ఆయన ఆవరణములను మనము చూడాలి ఏ రీతిగా మనము దేవుడు అప్పగించిన తలాంతులను భద్రపరచుకోవాలో అది ఎరిగి ఉండాలి నా ప్రజలు అంటున్నాడు కనుక మనం ఎరిగి ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఆయన ఆవరణములో నివసించే భాగ్యము కలుగుస్తున్నది లేదా దానిని మనమే పోగొట్టుకుంటాం కనుక దేవుని సన్నిధిలో మనకి ఇచ్చిన అధికారాన్ని ఆయన సంఘములో ఒక సభ్యులుగా ఒక అధికారం మనకి ఇచ్చి ఉన్నాడు అంటే మనము చాలా భద్రతగా దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కీర్తన గ్రంథములో 15వ అధ్యాయములో మొదటి వచనములో దేవుడు ఏమన్నాడు చెప్పండి కీర్తన గ్రంథము యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు ఎవడు నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు నివసింపదగిన వాడు ఎవడు ఎవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే దేవుని పర్వతము మీదకి అందరూ ఎక్కాలనుకుంటారు దేవుని మందిరములోని వెళ్తారు కానీ అక్కడ నిలబడేవారు అతి తక్కువ మంది కనుక నా దేవుడు అంటున్నాడు నా పర్వతము మీదకి అనేక మంది వస్తున్నారు అనేక మందిని నాతో ఉండాలని కోరుకుంటున్నారు కానీ ఎవరు కూడా నిలబడలేకపోతున్నారు ఎందుకంటే వారి ప్రవర్తన కరెక్ట్ లేదు వారి ఆలోచనలు కరెక్ట్ కాదు వారి నడకలు కరెక్ట్ కాదు యథార్థమైన జీవితము లేదు కనుక పర్వతము ఎక్కుతున్నారే కానీ దిగి మళ్ళా వెళ్ళిపోతున్నారు కనుకనే దేవుడు అంటున్నాడు నా పర్వతము మీద నిలబడేవారు అతి తక్కువ మంది ఎందుకంటే దేవుని శక్తి అక్కడ వారిని ఎందుకంటే అక్కడ అబద్ధికులు ఉండలేరు మోసగాళ్ళు ఉండలేరు వ్యభిచారులు ఉండలేరు అక్కడ అన్యాయము జరిగించేవారు ఆ దేవుని సముఖములో ఉండనే ఉండలేరు వారు వెళ్ళిపోక తప్పదు కనుక దేవుని పర్వతము మీద నిలబడేవారు యథార్థమైన ప్రవక్తన కలిగిన వారే యథార్థమైన నడకలు కలిగిన వారే ఆ మందిరములో నివాసం చేయగలుగుతారు ఆయనతో కలిసి ఉండగలుగుతారు ఈరోజు అనేక మంది రక్షణ పొందుతున్నారు రక్షణ పొందినప్పుడు ఎంతో ప్రేమగా ఎంతో ఆనందంగా మరి పొందుతున్నారు కొన్ని కొంతకాలం సంతోషంగా ప్రార్థనలు చేస్తున్నారు కొంతకాలం దేవుడితో నడుస్తున్నారు సాక్షి జీవితాన్ని కలిగిన వారిగా ఉంటున్నారు ఆ తర్వాత కొంతకాలానికి ఆ మొదటి సాక్ష్యం లేదు ఆ సాక్షి జీవితాన్ని కలిగిన మరి ఆ యొక్క సాక్ష్యము కనబడనే కనబడలేదు అంటే వారి జీవితంలో ఈ లోకాశలు వారిని ఏం చేస్తున్నాయి చెప్పండి కొండ పర్వతం మీద నుంచి వారిని తీసుకుని వెళ్ళిపోతున్నాయి కనుకనే దేవుడు అంటున్నాడు నా పర్వతం మీద అనేక మంది ఎక్కుతున్నారు అనేక మంది ఎక్కి అనేక ఆశీర్వాదాలు తీసుకుంటున్నారే కానీ నిలబడే వారు తక్కువగా ఉన్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయా కీర్తన గ్రంథం చూడండి 24వ అధ్యాయం 3వ వాక్యం చూడండి కీర్తన గ్రంథము 24వ అధ్యాయం 3 చూడండి యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు ఎక్కదగిన వాడు ఎవడు ఆయన పరిశుద్ధ స్థలములో ఆయన పరిశుద్ధమైన స్థలములో నిలబడగిన వాడెవడు నిలబడగలిగిన వాడు ఎవడు ఎవడు వ్యర్థమైన దానియందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండు యెహోవా పర్వతము ఎక్కగలిగిన వాడెవడు ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపతగిన వాడు ఎవడు యథార్థమైన మనసు పెట్టగలిగిన వాడే ఏమన్నా చెప్పండి వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక కపటముగా ప్రమాణము చేయక నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయము కలిగి ఉండేవాడే శుద్ధ హృదయము మంచి మనస్సాక్షి కలిగిన వారే మందిరములో నిలబడగలుగుతారు ఎందుకంటే
వారిని దేవుడు వారిని నిలబెట్టుతాడు. ఒకవేళ ఏదన్నా బలహీనత కలిగినా సరిచేసి వారిని నిలబెట్టగలుగుతాడు. కనుక దేవుడు అంటున్నాడు, నా పర్వతము మీదకి అనేక మంది వస్తున్నారు, నా రక్షణ వారు అనుభవిస్తున్నారు, కానీ కొంతకాలం మరిగే ఉంటున్నారు, తిరిగి మరలా తిరిగి వెళ్ళిపోతున్నారు. కనుకనే దేవుడు అంటున్నాడు, దేవుని సన్నిధిలో నిలబడాలి అని, ఆయన పరిశుద్ధ నామములో మనమందరము కూడా ఆశీర్వదించబడాలి అని. ప్రభు ఈ లోకానికి రక్షణ ఇచ్చాడు, ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆత్మను మనలో లేకపోతే ఈ లోకంలో లోకాస్తులను జయించలేము మనం. కనుకనే దేవుని ఆత్మ చేత నడిపించబడే వారికి ఉండాలి. దేవుని ఆత్మ మీలో ఉన్నప్పుడు ఈ లోకాస్తులను జయించగలుగుతారు, పాపాన్ని ఒప్పుకుంటారు, దాన్ని విడిచిపెడతారు. పాపమును దాసి పెడుతున్నారు అంటే మీలో దురాత్మ క్రియలు ఉన్నాయి. కనుకనే మిమ్మల్ని దురాత్మ ఏం చేస్తుంది చెప్పండి? దేవుని మందిరములో నుండి మనలను ఏం చేస్తుంది చెప్పండి? పర్వతము మీద నుంచి తోసివేస్తుంది. కనుకనే దేవుడు అంటున్నాడు, దేవాలయములోనికి మన దేవుడు నిలబెట్టాలని, ఆయన పరిశుద్ధ నామములో మనం అందరం జీవము కలిగిన వారిగా ఉండాలని ప్రభు మనలను పిలిచాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి క్రీస్తు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి పరిశుద్ధ సంఘముగా చేసుకున్నాడు. అనేక చెడ్డ తలంపులు విడిచిపెట్టి జీవము కలిగిన దేవుని మందిరములో ప్రజలు ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలో అది ఎరిగి ఉన్నవారే ఆ నీచము ఆ పర్వతము మీద నిలబడగలుగుతారు, లేదా ఆ పర్వతము నుండి తొలగిపోతారు. ఆ పర్వతము మీద నుంచి వారు పాపము లాక్కుని వెళ్ళిపోతుంది. కనుక వారిని ఇక కాపాడగలిగేది ఎవరు లేరు. దేవునికి స్తోత్రము. అరే కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు, ఆయన కాపాడటానికి పరిశుద్ధ సంఘముగా మనల్ని ఏర్పరచుకున్నాడు అంటే ఆయన మందిరములో ఏ రీతిగా మనం ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఏ రీతిగా నిన్ను నడవమంటున్నాడో ఆ రీతిగా నీవు ఉన్నప్పుడే ఆ జీవము కలిగి నీవు ఉన్నావు. కయ్యూను దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టబడ్డాడు కయ్యూను. ఎందుకంటే దేవుని సముఖములో అక్కడ పాపాన్ని ఒప్పుకోలేకపోయాడు కయ్యూను. ఇదిగో నీ తమ్ముడు ఎక్కడున్నాడు అంటే, నా తమ్మునికి నన్ను కావలివానిగా ఉంచి ఉన్నావా అని చెప్పి దేవుని సన్నిధిలోనే అబద్ధమాడాడు. కనుకని దేవుడు అతనిని ఆయన సముఖము నుండి ఏం చేశాడు చెప్పండి? పారదోలబడి భయంకరమైన శాపానికి గురి అయ్యాడు. కనుక అలాగే దేవుడి సన్నిధిలో అబద్ధమాడే ప్రతి ఒక్కరిలో సాతాను పాపం ఏమన్నారు చెప్పండి? అబద్ధమాడే ప్రతి ఒక్కరి కొరకు పాపము పొంచి ఉన్నది అని దేవుని లేఖనం తెలియపరుస్తుంది. అబద్ధము మోసము అన్యాయము జరిగించే వారి మార్గాలలో పాపము పొంచి ఉన్నది. కనుక ఆ మార్గాలు విడిచిపెట్టినప్పుడే దేవుని సముఖములో మనము నిలబడగలుగుతాం, జీవము కలిగిన బిడ్డలుగా ఉంటాం. ఆయన సముఖములో ఆయన సంఘములో పరిశుద్ధమైన జీవితము పరిశుద్ధమైన సంఘముగా ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక పరిశుద్ధతను పోగొట్టుకోకుండా దేవుడు అంటున్నాడు, నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక నేను లేని కాలమందు మీ రక్షణ భయముతో వణుకుతో కొనసాగించండి. ఆ రక్షణ భయముతో కొనసాగించండి. ఎందుకంటే ఈ లోక అధికారి మిమ్మల్ని మోసపుచ్చి మీ జీవితాలను చీకటిమయం చేయకుండా మిమ్మలను మీరే నా మందిరంలో కాపాడుకునే వారిగా మీ ప్రవర్తన సరిచేసుకుని ఉండండి అని ప్రభు అక్కడ తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మళ్ళీ ఎంతగానో ప్రేమించాడు. చెదిరిపోయిన వారం, చీకటిలో జీవించేవారం, ఈరోజు వెలుగు సంబంధులుగా చేస్తున్నాడు అండి, తిరిగి మరలా జీవాన్ని ఇచ్చున్నాడండి. దాన్ని మనము కాపాడుకుంటేనే జీవము కలిగిన వారిగా ఉంటాం. పోగొట్టుకున్నామా చీకటి మహిమ, మరలా మన బ్రతుకులు అయిపోతాయి. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడి సన్నిధిలో జీవము కలిగిన దేవుని సన్నిధిలో నా జనులు ఏ రీతిగా నడుచుకోవాలో అది ఎరిగి ఉండుట వారికి ఎంతో మంచిది అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. దేవుని వాక్యము దీవించును గాక. దేవుని నామానికి వందనాలు. అయ్యగారికి వందనాలు.
అమ్మగారు కొందనాలు మీ అందరికీ నా వందనాలండి. నా పేరు సులోచన. మా పాప స్వర్ణప్రియ. అయితే సంవత్సరం అయింది బాప్టిజం తీసుకొని రిప్కా అని పేరు పెట్టబడింది. నేను వర్క్ చేస్తుండగా మిషన్ అనమాట. నా హైట్ ఉండేది ఇలాగా కరెక్ట్గా మొహం మీదకి తగిలిద్ది అనమాట. అది వీల్ తిరుగుతుంది. అది 35-40 కేజీలు ఉండిద్ది ఆ వీలు. మాది స్టీల్ రాడ్లు. ఆపరేషన్కి సంబంధించిన అది తయారయ్యిద్ది అనమాట. ఆ వర్క్ చేస్తున్నాను. దీనికంటే ముందు నేను ఒక దర్శనం చెప్పుకోవాలి. ఏదైనా ఏదన్నా ఒక సందర్భం జరుగుతుందంటే ముందుగా నాకు అయ్యగారు అమ్మగారు కనపడతారు. ఇలా జరుగుతుందని నాకు ముందుగానే తెలియపరుస్తారు అనమాట. అమ్మ నువ్వు నీ పాప చనిపోబోతున్నారు పలానా రోజు ఆ టయానికి అని చెప్పారు. ఒక్కసారిగా లెగిసి ప్రార్థన చేసుకున్నాను. అసలు ఇలా జరగటం ఏంటి, మేము చనిపోవటం ఏంటి, ప్రభువ వ్యర్థంగా చనిపోకూడదయ్యా, నేను నీ సాక్షులుగా నీ కొరకే చనిపోవాలని నేను ఆ రోజు ప్రార్థన చేసుకొని పాపకు కూడా చెప్పాను. అమ్మ ఇలా జరుగుతుందని అయ్యగారు నాతో ఇలా దర్శనంలో మాట్లాడారని చెప్పాను. ఆ వీల్ మిషన్ తిరుగుతుండగానే అసలు ఏం జరిగిందో కూడా తెలియదు. పెద్ద సౌండ్ వచ్చింది. మిషన్ కట్టేద్దామని నేను ఆ వీల్కి ఎదురుగుండా నిల్చుంటాను అనమాట. మిషన్ కట్టేద్దామని ఇంకా దానికి ఎదురెళ్తున్నాను. మిషన్ కట్టేకోకుండానే నన్ను ఎవరంటే పక్కకు లాగినట్టు లాగేశారనమాట. ఇలా పక్కకు వచ్చేసాను. అది ఊడిపోయి ఒక్కసారిగా నా వెనక మళ్ళీ కిటికీకి తగిలి ఇలా వెళ్ళేటప్పుడు నాకు ఇక్కడ కరెక్ట్గా ఈ గొంతు దగ్గర తెగిందన్న. అది చిన్న దెబ్బలతోనే దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు. అమ్మగారు పెద్దాకలు అంటూ ఉంటారు, వచ్చే వారం మంది కాదు ఈ శుభదినమే మందని. దేవుడు నన్ను ఈ శుభదినం చూడటం కొరకు నన్ను సజీవులు లెక్క నుంచి ఉన్నందుకు దేవునికి ఎంతగానో వందనాలు. చూడటానికి చిన్న దెబ్బలే కానీ అది ఆ సిచ్యువేషన్ని నేను అసలు వివరించలేకపోతున్నాను. అసలు ఒక్కసారి కంపెనీ అంతా అసలు సైలెంట్ అయిపోయింది ఒక అరగంట దాకా. ఏం జరిగిందో కూడా ఎవరికి తెలియదు. అసలు అక్కడ నిల్చున్న నాకు కూడా తెలియలేదు. ఆ చక్రంతో సహా ఊడొచ్చేసి వెనక్కి ఇలా కిటికీకి తన్నింది. ఆ ఎదురుగుండా వండు నన్ను ఇలా పక్కకు లాగేసినట్టుగా వచ్చేసినప్పుడు ఈ పీక దగ్గర కొంచెం తెగిందన్నమాట. అంత ప్రాణపాయ స్థితిలో నుంచి దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను గాక.